నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య హనుమత్ ఉపాసకులు, బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటున్నారు, మాట్లాడతారు. నమస్కారం సార్. మహాయుష్మతి భవ. సార్, దిశల గురించి చెప్తూ ఉన్నారు. దక్షిణ దిశ కొంత భయపడుతూ ఉంటారు. సౌత్ అమ్మో, సౌత్ మనకు సంబంధించింది కాదు అన్న అపోహలు ఉంటారు. కొంత మీలాగా ఉన్నటువంటి వాస్తు పండితులు ఖచ్చితంగా అలాంటిది ఏమి ఉండదు, పడేవాళ్ళకి పడుతుంది అని అంటూ ఉంటారు. అలాగే ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకి సౌత్ ఎంట్రన్స్ అనేది పనికి వస్తుందో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అమ్మ, వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పినట్టుగా దక్షిణ దిశ పడే వాళ్ళందరికీ కూడా దక్షిణం పడుతుంది. అయితే మనం చేసే వృత్తి వ్యాపారాల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే దక్షిణ దిశ ఎంట్రన్స్ అనేది పూర్తి దక్షిణానికి ఉండే దిశ అందరికీ పడదు. వాస్తు ప్రకారం చూసుకొని వాళ్ళ జాతకం చూపించుకొని మనం కట్టుకోవాలి. అంటే మిడిల్లోనా? మిడిల్లో దక్షిణ ఆగ్నేయం బాగుంటుంది. అట్లాగే దక్షిణ నైరుతి అనేది చాలా ప్రమాదకరం. ఏంటి అది? డైరెక్ట్ గా యమపురికి స్వాగతం. కనుక జాగ్రత్తగా చూసుకొని దక్షిణాగ్నేయంలో ఎంట్రన్స్ వచ్చేటట్టుగా కట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. అయితే ఏ వృత్తి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఇది కలిసి వస్తుంది అనేది మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ పాస్పోర్ట్స్ కన్సల్టెంట్స్ ఉంటారు కదా, వీసాస్, పాస్పోర్ట్స్ కన్సల్టెంట్స్, తర్వాత అబ్రాడ్ స్టడీస్కి పంపించే వాళ్ళకి, వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఈ దిక్కు అనేది. తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. తర్వాత చిట్ ఫండ్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఫైనాన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. డాక్టర్స్కి, హాస్పిటల్స్కి బాగా కలిసి వస్తుంది. క్లినిక్స్ ఇలాంటి వాటన్నిటికీ బాగా కలిసి వస్తుంది. వీళ్ళు కనుక ఈ దీంట్లో ఉండి ఈ దిక్కుగా వాళ్ళు కనుక స్థలం ప్రకారం, ఆ స్థలం ప్రకారం ఇల్లు కట్టుకొని అన్ని వాస్తు ప్రకారం ఉండి దక్షిణాగ్నేయం ఎంట్రన్స్ ఉంటే గనక ఏంటి, ఖచ్చితంగా ఈ రంగాల వాళ్ళకి బాగా షైన్ అవుతారు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే తప్పుగా అనుకోవద్దు, సెకండ్ బిజినెస్ అంటే బిల్ లేకుండా చేసే బిజినెస్ ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఏంటంటే బ్లాక్ మనీ అంటే అది చెప్పకూడదు, కొద్దిగా నల్లధనాన్ని బాగా నిర్వహించే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఎవరెవరైతే కోట్ల కొలది ఆ ధనాన్ని నిర్వహిస్తుంటారో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. మాట మనం చెప్పకూడదు, బట్ ఏంటంటే ఎందుకు చెప్తున్నామంటే తగిన సమాచారం ఇస్తే తగిన వాళ్ళు ఇది మాకు పనికొస్తుంది. కాదు, సో అందుకని మనం ఆ రంగంలో ఉన్నావా లేదా, మనం ఆ పద్ధతిలో ఉన్నావా లేదా చూసుకుంటారు కానీ ఉద్దేశంతో చెప్పడమే. సో ఈ దక్షిణాగ్నేయం ఎంట్రన్స్ ముఖ్యంగా ఉంటే గనక స్త్రీల యొక్క శక్తి బాగా పెరుగుతుంది. ఆడవాళ్ళకి బాగా పవర్ ఉంటుంది. ఆ స్థలంలో ఉన్న ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి వాళ్ళ అంటే ఇంట్లో అంటారు కదా ఆడపిత్తనం అంటారు కదా, అలాంటి ఇళ్ళు అలాంటి వాళ్ళకి అలాంటి గృహాలకి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఒకవేళ లేకపోయినా కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ పవర్ వచ్చేస్తుంది. ఏంటి ఆగ్నేయంలో సింహద్వారం ఉండి దక్షిణాగ్నేయం ఉంటే, అవును కానీ ద్వారం ఉంటుంది. ఇప్పుడు నార్త్ లో డోర్ ఉంటే ఆపోజిట్ లో డెఫినెట్ గా ఉంటుంది కదా సార్, ఉంటుంది. దాని ఇంపాక్ట్ కూడా ఉంటుందా సార్ ఆడవాళ్ళ మీద? మరి అట్లా కాదు, ప్రధానంగా మనం ఏది వాడుతున్నామో అదే ఉంటుంది. సింహద్వారమే, సింహద్వారం ఇంపార్టెంట్. సో దక్షిణ ఇంకా ఏ ఎంట్రన్స్ లేదు, దక్షిణాగ్నేయం ఎంట్రన్స్ ఉన్న స్థలాలు కానీ అపార్ట్మెంట్లు ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి. సో ఆ దక్షిణాగ్నేయం అనేది మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫారెన్ టూర్స్ కండక్ట్ చేసేవాళ్ళు, ఫారెన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్కి కన్సల్టెంట్స్గా వ్యవహరిస్తున్న వాళ్ళు, పై చదువులకి విద్యార్థుల్ని పంపించి వీసాలు పాస్పోర్ట్లు ఏర్పాటు చేసి పంపించే వ్యాపారం ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. చిట్ ఫండ్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. లిక్కర్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఏంటి డాక్టర్స్కి బాగా కలిసి వస్తుంది, క్లినిక్స్కి హాస్పిటల్స్కి బాగా కలిసి వస్తుంది. ఇత్యాది ఈ వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళందరికీ బాగా కలిసి వస్తుంది. బట్ ప్రొవైడెడ్ ఏంటంటే ఏ ఇంట్లో అయినా సరే ద్వారాలు ఉచ్చస్థానంలో ఉండాలి. ఎన్ని ద్వారాలు ఎన్ని కిటికీలు ఉండాలో అన్నీ ఉండాలి.
లెక్క ప్రకారం ఉండాలి. ఏంటి కిటికీలకు కూడా లెక్క ఉంటుంది, ద్వారాలకి, ద్వారాలు కిటికీలు లెక్కలు ఉంటాయి. ఎట్లా ఉంటాయి సార్ లెక్క, ఎట్లా ఉండాలి? 8 ద్వారాలు 8 కిటికీలు ఉత్తమం. ఉత్తమం ఏంటి, 9 ఉండకూడదు, 10 ఉండకూడదు, 11 ఉండొచ్చు, 12 ఉండొచ్చు. ఈవెన్ ఉండొచ్చు, ఆడ్ నంబర్ ఉండకూడదు. 14 మళ్ళీ 13 ఉండకూడదు, 14 ఉండొచ్చు. 2 ఉండొచ్చు కదా. ఏమండి, 2 కిటికీలు 2 ద్వారాలు ఉండొచ్చు. ఉండొచ్చు, 4 అది మధ్యమం. మధ్యమం అంటే ఇంకా అంటే ఒక రూమ్ ఉన్న వాళ్ళకి అది ఎట్లా ఉంటుంది? అందుకని అడిగాను. ఏంటి జనరల్ గా అయితే 4 4 6 6 8 8 9 ద్వారాలు 9 కిటికీలు ఉండకూడదు, 10 ద్వారాలు 10 కిటికీలు ఉండకూడదు, 11 ద్వారాలు 11 కిటికీలు ఉండకూడదు. ఏంటి లేకుండా అట్లా వాస్తు ప్రకారం చూసుకొని ఇల్లు అనేది లైఫ్ టైమ్ ఈవెంట్. చాలా మందికి 90% పీపుల్కి లైఫ్ టైమ్ ఈవెంట్ కాబట్టి చక్కగా స్థలాన్ని చూపించుకోవాలి, స్థలంలో బలం ఉందో చూసుకోవాలి, స్థలంలో ఎనర్జీ ఉందా లేదా చూసుకోవాలి. ఆ స్థలంలో గతంలో ఏమున్నాయో మనకు తెలియదు. ఏంటి ఇప్పుడు ఒక సామెత ఉంది, పెద్దలు చెప్తారు, భూమాత ఒకడు వచ్చి ఈ స్థలం నాది అంటే నవ్వుకుంటుంది, నువ్వు ఎన్నో అని రాని. ఏంటి అట్లాగే ఈ స్థలం నాది, ఈ స్థలం నాది అని మనం అనుకుంటూ ఉంటాం. సో మనం తీసుకెళ్లేది ఉండదు, మనం చివరికి 6 అడుగుల నేల మనకు కావాల్సింది. ఇల్లు అనేది లైఫ్ టైం ఈవెంట్ కాబట్టి చక్కగా స్థలాన్ని ఎంచుకునేటప్పుడే సరైన వాస్తు పద్ధతుల ప్రకారం ఎంచుకొని దాని ప్రకారం ఇల్లు నిర్మాణం చేసుకోవడం ద్వారా వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు కూడా చక్కగా 100కి 100 సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తారు. అద్భుతం సార్. అయితే దిశలు అన్ని 4 దిశల గురించి మనం మాట్లాడుకున్నాము. ఇక కొన్ని రంగాల వాళ్ళ గురించి నేను క్లుప్తంగా అడుగుతాను సార్. అటు సాఫ్ట్వేర్ కానీ ఫుడ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి కానీ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏ దిశ కలిసి వస్తుంది సార్? అంటే సాఫ్ట్వేర్ అంటే వచ్చేసరికి పశ్చిమ. అలాగే ఫుడ్ బిజినెస్ ఉన్న వాళ్ళు దక్షిణాగ్నేయం. ఇంకేమైనా కొంతమందికి ఈ రంగం మేజర్ రంగాలు ఏవైతే ఉంటాయో ఏమైనా కమెంట్ చేస్తే. ఫుడ్ బిజినెస్ అంటే ఇక్కడ అదే. అమ్మో దిశ ఇంతలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అద్భుతం సార్. ఇంకేమైనా ఈ రంగాల వాళ్ళకి సంబంధించి కమెంట్స్ పెడితే అదేమైనా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం అడ్రస్ చేద్దాం సార్. చెప్పకుండా ఏమైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో మీరు పోస్ట్ చేయండి మీ కమెంట్ ని, డెఫినెట్ గా దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్ సార్, చాలా అద్భుతంగా 4 దిశల గురించి కూడా చాలా వివరంగా మాకు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్.